ప్రకాశం జిల్లా పెదదొన్నాలలోని స్థానిక వెలుగు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు భూమి రీసర్వే జరుగుతున్నట్లు పెదదొన్నాల తహసీల్దార్ వేణుగోపాల్ తెలిపారు. ఈ భూ రీసర్వేలో వీఆర్ఓ, విలేజ్ సర్వేయర్, పంచాయతీ సెక్రటరీ, వీఆర్ఏలు ఒక టీంగా ఉండి భూమి సర్వే చేయాల్సి ఉంటుందని తెలియజేశారు. ముందుగా గ్రామ సరిహద్దు, గవర్నమెంట్ భూములు, ఆ తర్వాత ప్రైవేట్ భూములు అన్నీ కూడా రీసర్వే జరుగుతుందని తెలియజేశారు. అదేవిధంగా మండల జట్టులో తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, మండల సర్వేయర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ భూమి సర్వేలకు సహకరిస్తారని తెలియజేశారు. అదేవిధంగా డివిజనల్ టీంలో డిఐఓఎస్, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఒక టీంగా ఉండి భూమి సర్వేలు పర్యవేక్షిస్తారని తెలిపారు. దాటిదారు డిప్యూటీ దాటిదారు రెవెన్యూ ఇన్స్పెక్టర్ మండల సర్వేయర్ ఇవి మొత్తం అన్ని విలేజ్ టీమ్స్ ని కోఆర్డినేట్ చేస్తూ ఈ వర్క్ సకాలంలో జరిగేటట్టు మనం ఈ చర్య తీసుకోవడం జరుగుతుంది. అట్లానే డివిజనల్ మానిటరింగ్ టీంలో రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఉంటారు, కేఎస్ దాటిదారు, డిఐఓస్ ఈ డివిజనల్ స్థాయిలో ఇంట్లో మొత్తం మండలాన్ని పర్యవేక్షణ చేస్తూ మనం సకాలంలో సర్వే చేయడానికి వాళ్ళు తగ్గ చర్య తీసుకుంటారు. అలా డిస్ట్రిక్ట్ లెవెల్లో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, కేఎస్ కౌంటర్, ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్లు మాట్లాడుతుందో ఆలోచిస్తారు. మెయిన్ ఉద్దేశం మనకి ప్రతి టీంలో కూడా మన బీఆర్ఓస్ కానీ, విలేజ్ సర్వేస్ కానీ, ప్లస్ విఆర్ఎస్ కానీ వాళ్ళ కోఆర్డినేషన్తో సకాలంగా మనం చేసినట్టయితే మనం ఈ రీసర్వే కానీ మనం సక్సెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. మనం ఒక విఆర్ఓ రాకపోయినా కూడా, ఒక సెక్రటరీ రాకపోయినా, ఒక విఆర్ఏ రాకపోయినా కూడా మనం ఈ విలేజ్ సర్వేస్కి మనం సర్వే చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. అంటే ప్రతి ఒక్క సర్వేలు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే మన విలేజ్ బౌండరీ ఫిక్స్ చేస్తారు. ఆ విలేజ్ బౌండరీ ఫిక్స్ చేసిన తర్వాత మన గవర్నమెంట్ ల్యాండ్ సంబంధించి ఆ బౌండరీస్ అని ఫిక్స్ చేస్తారు. అలా ఫిక్స్ చేసిన తర్వాత మళ్ళీ తర్వాత ఆ రైతుకు సంబంధించిన మన అడంగల్లో కానీ ఆన్లైన్ ఉంటారో వాళ్ళు రీసర్వే చేసేటప్పుడు మన బీఆర్ఓ ఏం చేస్తారు, వాళ్ళు నోటీస్ ఇష్యూ చేయాలి. నోటీస్ ఇష్యూ చేసిన తర్వాత మనం సర్వే చేసినప్పుడు వాళ్ళకి అందరికీ అటెండ్ కావాలి. అటెండ్ డిస్ప్యూట్స్ ఏమైనా చూసుకోవడం కానీ